లేకుండా 10-12 గంటల దగ్గర కూడా ఉంటాం. మాకు బిర్యానీ కూడా తింటే అంత దాదనుకో అంత టేస్ట్ ఉంటది. బాడుకు వచ్చేసి ఎయిర్పల్లె. హాయ్ అన్న, వెల్కమ్ టు ఇరన్న పొలంలో కష్టాలు. ఇంతకు మీరు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని నా లాంటివన్నీ కూడా సపోర్ట్ చేయండి అన్న. ఈరోజు వీడియో ఏంటంటే వేయలేదు గా, వెలిసేనికి జంతు పట్టణకి వచ్చానే. అదే కూల్ వచ్చలేదా ఊక వచ్చానే. ఏం జతగడ అరికసి నాను వస్తే వానికి ఇట్లా ఏదైనా చిన్నపెనకి ఏమిటికన్నా కూడా పెనుకొస్తాను. కానీ వాడు వచ్చలేరు నాకే. ఇది దానికోసం ఒక్కోసారి దాబుద్దావుదు. ఇది కూడా మన్నే చెప్పిండే. అది ఇది అదొకటి చెప్పి మూడొద్దులేని కేసు. మామూలు దాలే ఒక్కడే ఉన్నానంటే అంటే వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. చెప్పరే ముగ్గురు అన్నదమ్ములు చెప్పమరు. అన్నీ రెడీ చేస్తారు. రెడీ చేస్తారు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అందరు సుగ్గి వేరా. ఈడు ఒక్కడే ఉన్నాడు. ఇంకా నీళ్ళు ఈంది బాయ్తోటే నీళ్ళు మన గొప్పచ్చింది. బోరు పడేదే ఒకరు ఆ వీడియో కింద సుడుకుంటే మట్టుకి అవి ఎన్నపడేది. ఆ బోర్కి ఎంత ఖర్చు అయ్యేదని కూడా మొత్తం చెప్పాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకరు మీరు ఎవరైనా చూడుకుంటే మట్టుకి ఆ వీడియో చూడండి. అన్నదమ్ములు ముగ్గురు సుగ్గిపోయారు. ఇంక ఒకడే ఉన్నాడు. దానికోసం ఇంకా పడదాం అనికేసి ఇంకా వచ్చేదే. ఇప్పుడు ఇదే సదస్సు. ఇప్పుడు జంతు పట్టాల. జంతు పట్టేది ఎట్లా అంటే ఇంకా జంతులు అంటే ఇవే జంతులు. ఇంకా వీటినే ఇప్పుడు కట్టుకొని ఇప్పుడు దీంట్లో జంతు పట్టేది. ఈ జంతు పట్టేది ఇప్పుడు సొప్తే కూడా మీకు అర్థమయ్యలేదు. ఇప్పుడు కట్టేది చూపిస్తానులే. ఏం లేదు, ఇంకా ఫస్ట్ తాడు కడమనం కట్టాలా. కడమనం కట్టిందే ఇంక జంతు కట్టుకునేటలా. ఇంక ఇట్లా కట్టుకున్నాలో మెలుగులేసి కట్టుకునేదే. ఇంకా తాళ్ళలో కొద్దిగా ఎక్కువ పెద్ద తాళ్ళు ఇదే. ఇంక ఇట్లా తోలేదే. ఇంకా ఇంకా ఇదే ప్రశస్తానే జంతు పట్టేది. ఒకరు ఇడు మనిషిని యాదు ఇంకొక ఇద్దరు దొరకదు తెచ్చుకుని ఉంటే ఇప్పుడు ఒక్కసారికి అయిపోతుండే. ఈ పాటకి అయిపోతుండే. ఇప్పుడు మేము ఇద్దరే ఉన్నాము. మరి ఇప్పుడు ఒక దౌడికి ఇప్పుడుగా ఇప్పుడు మరి దగ్గర ఇద్దరే ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఒక దౌడికి దీన్ని ఇక్కడ కోరిక బట్టి ఇప్పుడుగా ఇట్లా వేకమొక భాషనా. మరి తిప్పిగా ఇతర దౌడికి వేసుకున్నా. ఇట్లా ఇట్లా దౌడికి వేసుకుంటే రెండు దిక్కులు భాషగా ఇంకా ఒక కెనగా అయిపోతుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి భాసుకొని వచ్చామా. ఇక ఇక్కడ రెండు దిక్కులు భాషను కదా. ఇట్లా రెండు దిక్కులుగా రెండు దిక్కుల భాష ఇంక నడమంతా గిడ్డ అంతా ఫీడిసేది. ఇంకంతా ఇంకా అదే ఇప్పుడు ఇట్లా ఇక ఈ జంతు పాసిందేమే. ఇట్లా పాసిందేమే చచ్చిపోయావు. ఇట్లా ఒక రెండు వందలు కానీ అట్లా ఆరిడాల. ఆరిడిసినా ఇది కెన్నికి చచ్చిపోయేది. లేదంటే నాకు చచ్చిపోయలేదు. ఇప్పుడు వెనక నెగ్గి నిడిచి అనుకో. మరి అట్లా నాటి తీరుతుంది. ఇంకా అట్లా పచ్చగా ఇస్తుంది. కాబట్టి ఇది జంతు పట్టినాక ఒక రెండు మూడు వద్దులు బాగా నీళ్ళు ఆరిడాల. ఆరిడిసి ఇంకా కెన్నికి గిడ్డ అంతా కమిలిపోయి ఓనిగిపోతుంది. ఇంకా అప్పుడు ఇడుచుకున్నా. ఇంకా ఇప్పటికైతే జంతు పట్టేది ఒక రౌండ్ అయిపోయేదా. మరి ఇంకొక దౌడు ఒక రౌండ్ ఇట్లా తిప్పి మీద పట్టుకుని పోతాము. మరి ఇది ఆయాలతోనో ఇంకా కూడు కూడా అందించలేడు. ఇంకా ఇప్పుడు ఎంత టైం ఎంత చూడలే. పేరు పట్టి చూడ 8:48 చూడ 8:48 అంట. అప్పుడు వాళ్ళు ఇదేం కూడు తెచ్చే తరకాల టైం ఇంక 10 అవుతారు. మరి ఆయాలవుతారు. మరి ఎవడు చేస్తారు కూడా. పెళ్ళి లేకున్నట్లయితే 10-12 గంటల దగ్గర కూడా ఉంటాం. మాకు అలవాటలే ఒక్కోసారి. కానీ ఇంత పెన్ చేసిన తర్వాత ఇట్లా పని ఏం చేసామంటే 10 కూడా టిఫిన్ ఉండాలప్ప. ఏం 8 గంటలకి ఇట్లా మాకల్లా ఎతికిన జంతులు పట్టినకి గుంటుకులు బాయనికి ఇట్లా గెలిం పని పోతికినా. ఏరా వాళ్ళకి ఇట్లా బాడిగిలు పోతికినా. ఆ బాడికి వచ్చేసి ఎయిర్పల్లె అట్లా బాడిగిలిగిన ఇద్దరు గెలింకి ఇట్లా బతికినా. వాళ్ళే టిఫిన్ చేస్తారు అంతా. ఇంకా చేయని వాళ్ళే ఇంక పొద్దున్నే ఇంకా టిఫిన్ చేసే ఇంకా పని స్టార్ట్ చేస్తారు. ఇంకా అమ్మ ఇంకా మామ అయితే ఇంక నానేమో కూల్ వచ్చాను కదా ఊక వచ్చారా. అంటే ఊక వచ్చా కూడా టిఫిన్ కదా వచ్చా. మరి ఇడే తెచ్చలేడు. ఇడి మరి కందవచ్చు కదా నేను అయ్యాలే చూడగా ఏమంటే ఇంకా బాయ్ తోట ఇంక ఈడ చేసుకుంటుండాల. వాళ్ళు ఇంక ఎక్కడ సుగ్గు నుంచి ఏమన్నా ఇంత పంపిస్తేనే వారికి ఖర్చులకి జరిగేది. లేదంటే లేదు ఎట్లా అవన్నీతోనే మగం టిఫిన్ తినే మగం టిఫిన్ తినాలని ఏం లేదు. కాకపోతే టైంకి సిద్ధిదవాలంటే పొద్దుగాలుగా. కానీ ఇప్పుడు సిద్ధి వచ్చేది మరి ఎలాతాను. మరి ఇది పాసేది కూడా ఎలాతాను. కాకపోతే ఇట్లా చెప్పుకుంటుంటే కూడా ఇంక టైం వస్తుంది. ఇప్పుడు వాకలు కూడా ఉంటా. ఇక ఇంకొకరు కుదిరితే ఆ టైంకి అయిపోయేది అనేది మరి లాస్ట్లో చెప్తాము. మరి కూడు ఆ టైంకి తీసాడో కూడా లాస్ట్ చెప్తారు. కూడు తెచ్చినప్పుడు ఆ టైంకి తీస్తారు. ఇంకా ఇప్పుడు పాదం టైం అవుతుంది. ఇంకా ఇప్పుడు టైము 9:30 అయ్యేదే. 9:30 అంటే మరి ఇప్పుడే సెద్ది తెచ్చారు తినిపోతాం అనుకున్నారు. తినేం కాదు నీళ్ళు ఇంకా కొడుపు గాపు గాపు అవుతుంది. ఇంకా ఈ యాదవ్ ఇంత మగం పడుకుని రవాణి నీళ్ళు అన్న తాగాలి ఆసరికి. మరి ఏం చేస్తా. ఇదే వీళ్ళ ట్రాంకు ఇది మొన్న ట్రాక్ అయినా కూడా పైన తరపలేసారా. ఎందుకంటే నీళ్ళు తాగేదానికి అంటే నీళ్ళు తాగదంటే నీళ్ళు కొట్టే నీళ్ళు కొట్టినట్లే ఇంకొక తాగిడుస్తుంది. నీళ్ళు అసలు నిమ్మడు. దానికోసం తరపలేసారా. ఈ తరపలేసాక ఎంత అయ్యా ఖర్చు? ఈ తరపాలు ఇది కొత్త తరపాలు. ఈ ట్రాంక్ ఇక్కడ చూసా బరే 8,000 కూలలతో అంటే ఈ ట్రాంక్ తారపాలు తెచ్చి తారపాలు గడ్డకేసి మరి పరిసి మరి మొన్నేసి అంత దానికైన ఖర్చు 8,000 8,000 అని చూడ తారపాలు కొనుక్కొని వచ్చి మరి తారపాలు ఈ మొన్నంతా ట్యాంక్లో మొన్నంతా పక్కడికి వేసి మరి తర్వాత తారపాలు పరిచి మరి దాని మీద మొన్నేసాకి 8,000 ఖర్చు అయ్యదండి చూడడానికి.
ఇప్పుడు సిద్ధగంధానికి ఇంటికి కదవేది గడగ ఇక్కడ వాళ్ళకి తెలిసిన ఈడ శనిపక్కలో ఆ యొక్క సిద్ధి తెచ్చింటే ఇక సిద్ధగంధానికి పోతాడా ఇంకా ఆ యొక్క అక్కడ కొలకు మురుగుండదని చెట్టు మురుగు ఇద్దరితో తెచ్చాడు ఏం పెట్టారులే తెరలే అప్ప అవుగా పొబ్బు పెట్టిరా పొబ్బు పెట్టి అడిగితే లేదండ్రప్ప మరి ఏం ఉండదులో తింటానా ఏం చేశారులే పువ్వటగిన పెట్టి పంపించారు పుణుకూర పప్పు పుణుకూర పప్పు ఏం పప్పు అంటే ఇది గోంగూరతో చేస్తారు గోంగూరత పప్పు గోంగూర పప్పు అదే టేస్ట్ ఎట్లుండదంటే ప్రతి ఒక్క వీడియోలో మీరు చూసేటారు కదా ఎడ బిర్యానీ పువ్వులు ఆడ స్ట్రీట్ ఫుడ్ తిని టేస్ట్ ఎట్లుండదో చెప్తారు మేము అది మేము ఎప్పుడు డైలీ చేసుకుని తినే అన్నం టేస్ట్ ఎట్లుండదు అది ఎట్లా చూసి చెప్తాం చూడే ఈ కాంబినేషన్ పుణుకూర పప్పుతో మాటకే తినకూడదు ఇంకా బుడ్లు ఫుడ్ కూడా వేసుకున్నాలా ఇది బుడ్లు ఫుడ్ అంటే శనగలతో తయారు చేస్తారు శనగలు బుడ్లు శనగ అంటాం కదా మాకాలు అయితే బుడ్లు అంటాము ఆ బుడ్లతో తయారు చేసిందే ఇది మీరు దీన్ని ఎట్లా తయారు చేస్తారో ఏం లేదు బుడ్లని ఏపేది పెంచి మీద ఏపికేసి కాల్చి తర్వాత ఇంక అట్లా అన్నం దొంచుకేసి దాని కారం ఫుడ్ వేసి కారం ఒట్టి కారం వేసుకేసి ఇంక కలుపుకేసి ఇంక ఉప్పు వేసి చేసేది అంతే ఇది ఇవి రెండు కాంబినేషన్ ఇవి రెండుకైనా కలుపుకుని తింటికినా టేస్ట్ ఇంకా బిర్యానీ కూడా తింటే అంత దాదానుకో అంత టేస్ట్ ఉంటుంది బాగుండదు కానీ మరి అంత బాగాలేదు కొద్దిగా బుడ్లు కూడా కొద్దిగా టేస్ట్ లేదు పుణుకూర పప్పు తిగినా సూపర్ బాగుండదు వెనకన్నా ఎవరన్నా నడిపిలే బాగా చేసేది అబ్బా పాతిగిన పుణుకూర పప్పు మీరు ఎవరైనా ఇట్లా పుణుకూర పప్పు అన్నం తినాలనుకుంటే మటుకి వీళ్ళు మీరు తినాలనుకుంటే మటుకి ఇది ఎట్లా చేస్తారనో చెప్తే చేసుకోగలరేమి కదా ఎట్లా తయారు చేయాలో పువ్వు తిన్నాక చెప్తాము ఇది ఎట్లా తయారు చేయాలో మాకు కూడా తెలుసు ఇది ఒకవేళ భూ తిన్నాక ఇది ఎట్లా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను ఒకవేళ చెప్తే అన్నం తిని వచ్చామే గోంగూర పచ్చడి గురించి ఎలా తయారు చేయాలో వాడు చెప్తాడు ఇటు చెప్పాలి ఆయన కదా ఇదే గోల్ గోల్ అంటే ఇదే పుణుకూర కొనుక్కొచ్చుకోండి బాగా తడిబట్టలో నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఇంటికి వెళ్తారు కదా వాటర్ పోసుకోండి నీళ్ళు పోసుకున్న తర్వాత కొన్ని బ్యాళ్ళు కందిపప్పు బ్యాళ్ళు వేసుకోండి కొన్ని మిరపకాయలు వేసుకోండి బాగా ఉడికిపెట్టినాక కొంచెం ఉడికిపెట్టినాక గోంగూర వేయండి మొత్తం బాగా ఇది కూడా వేయండి మర్చిపోయాను ఇది కూడా వేయండి మొత్తం ఉడికిపెట్టినాక బాగా రుబ్బండి మొత్తం సన్నమయ్యేదాకా రుబ్బండి రుబ్బినాక సర్పన్ బాడగాను మిరపకాయ ఉంటుంది ఒకటి బాగా ఎలా ఉంటుంది సర్పన్ బాడగంటే ఎవరికైనా తెలుసు ఆ మిరకాయలు వేసుకొచ్చుకోండి గోలించుకోండి తినండి ఆ టేస్ట్ ఎట్టుంటుంది అంటే నాకు మళ్ళీ మీరు కామెంట్లో పెడతారు తినిన తర్వాత కూడా కామెంట్లో పెడతారు ఆ గోంగూర టేస్ట్ ఏంటో ఇది మాత్రం కంపల్సరీ కలుపుకోండి గోలి దీని పేరు గోలి మీరు సిటీ లోపల ఇట్లా అమ్మేలేరు ఇది యాడ అమ్మేలేరు ఇది చిక్కలేదు మామది పొలంలో ఉంటారు కదా దీన్ని మేము దాంట్లోకి కలుపుకో తింటాము వీటిని అయితే ఎక్కడ అమ్మేలేరు ఇది ఇంక మామూలుగా అంటే ఇంకా ఇది లేకుంటే కూడా పుత్తు అట్లా గోంగూర చేసుకుని కూడా బాగుంటుంది బాగుంటుంది అది బాగుండలేదని కాదు ఎక్కువ కూడా తినేది మేము అదేలే ఇది తక్కువ వేసుకునేది ఒకవేళ మీరు ఎవరన్నా ఉంటే ఒకవేళ డీటెయిల్స్ అని చెప్పాను కదా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బట్టి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇప్పుడు పాతాము మరి ఇది అయితే తరగతి వెళ్ళతాను మొత్తానికైతే జంతు పట్టేది అయిపోయేదాకా టైం ఎంత అదంటే 11:07 అది టైం ఈ టైం అయిపోయేదాకల్లా ఇంకా ఎద్దులు కూడా అంతా ఉచ్చి కాసి ఇంక ఎద్దులను కూడా కట్టేసాము ఇంకా ఇంకా ఎద్దులను ఉచ్చి కట్టేసి ఇక జంతుల వాళ్ళు ఉచ్చి పెట్టేమాట ఇంక సామాన్ ఇంటికేసుకుని వాళ్ళ ఇంటికేసుకుని వాళ్ళంటే మేమేమి ఇప్పుడే ఇంటికి వెళ్ళాము ఇంకా మాసేన కట్టుకోవాలన్నాను ఇంకా ఎద్దుల వాళ్ళు అట్లే నా ఎద్దులను చూసే ఉంటారుగా నా ఎద్దులు ఆవు ఆడే ఉండదు బెండ అలా ఇంక కట్టుకొని నేను కూడా ఇంకా నాన్న మా చేంత వాళ్ళు నా కడుపు అని ఉండదు మరి ఇవాళ దగ్గర చేసిన కూర ఏమని ఈరోజు నవ్వుతాడు ఇడుగా మా సార్ మా సార్కి బుడ్డి అంటే ఇదే మరి ఇది కూడా నీ తాగిన తర్వాత ఇలా కూతుందే స్టాండ్ కూడా పోయేదిరా సరిగా ఒక్క స్టాండ్ కదా కోడిగుడ్లు కూర చేసుకుందాం రాత్రి ఏం కూర చేసుకుంటారు ఏమి లేదు ఇప్పుడు ఒక సీతం పెన కోసం వీళ్ళ దగ్గర చేసినా 300 కానీ నువ్వు ఏమలేదు బూడద లేకుండా బాగా కలిసి ఏక 10 రూపాయలు పునుగులు అని చెప్పలేదు మా సార్కి ఇటుకడ ఏమి లేదు ఏం ఆవుగుడ్లు కూడా ఆలోచన చేసావు కదా కోడిగుడ్లు కూర చేసుకుందాం అల్లా అవుతారావే నాటు కోడి చేసుకునేది వదిలేకపోయి 10 గోపి తినొస్తాం
అల్లవాడి అక్కడ పక్క చూసారా చెప్పు, ఏం దొంగలా కూడా చేసినట్లు చేసావు కదలే, ఏం పెట్ట ఈడేం అంటే వీళ్ళ దగ్గర చేపించుకొని వీడు ఇప్పుడు ఇట్లా అడుగుతాడు కదా అనుకుంటా ఈడ అనుకుంటానేమో. లేదా వాళ్ళు ఇంటారా బాబులే అప్పుడు ఒకసారి బరకోవడం అవసరానికి ఉపయోగపడతాడు, మేమంతా ఏం తీసుకునేది అట్లేదేం లేదు, కావాలనుకుంటే ఏమో అంటే ఇట్లా పని చేయని చేయకపోయినా మేము తినాలనుకుంటే తింటాం లేదంటే లేదు, ఎందుకంటే ఒకరి పని ఒక్కొక్క రాజరాతాం ఇట్లాదేం లేదు. ఇంకా ఇప్పటికైతే పని అంతా అయిపోయేదా, ఇంక ఇది అయిపోయే తలకలు ఈ టైం అయితే ఇంకా ఈ వీడియో కథ తింటే మళ్ళీ ఇంకా రేపటి వీడియోలో కలుద్దాం. మర్చిపోయినా మంచి కష్టం అనే కాకుండా ఇంకా వేరే టైప్ వీడియోలు కూడా చేయాలనుకున్నామా ప్లీజ్, అలాంటి వీడియోలు కూడా చేయాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం. అలా ఎట్లాంటివి అంటే ఒకటి మిస్టీరియస్ అంటే మా ఊర్లోన ఆ చెట్టు గురించి, ఆ చెట్టు పేరు కూడా తెలియదు, ఆ చెట్టు గురించి పెట్టానా ఒకవేళ ఆ చెట్టు పేరు ఒకవేళ ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసినా మొత్తం క్లియర్గా ఏమిటి చెప్పామని కూడా అర్థమవుతుంది. ఒకవేళ ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. అలాంటి వీడియోలు కూడా చేయాలనుకునే ముందు నుంచి ప్లీజ్, అలాంటి వీడియోలు కూడా చేయాలంటే మీ సపోర్ట్ మాకు అవసరం. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మటుకి సబ్స్క్రైబ్ చేసుకుని మా అలాంటి కూడా సపోర్ట్ చేయండి అన్న, అలాగే పిల్లలు ఎవరైనా ఉంటే మటుకి చదువుకోనండి. ఇంతవరకు చూసింటికినా ఎంతో కొంత వీడియో నచ్చి ఉంటుంది కదా, ప్లీజ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసేదంత నచ్చకపోయినా కనీసం లైక్ అన్న కూడా చేయండి. బాయ్ బాయ్.